Hi, welcome to Win and Win Education. See, dear 10th class students, iroju manamu syllabus paranga unit 1 lo B part lo every successful story is also a story of great failures. Syllabus lo ee subject lo manam ippudu charchinchukundam B part lo undi, right? So danlo ganaka manamu మొట్టమొదటిగా మనకి ఇచ్చింటారు అబ్రహం లింకన్ గురించి. సో అబ్రహం లింకన్ గురించి మనము ఏం తెలుసుకుందాము, ఏం చర్చించుకుందాము, ఎవరు ఆయన, సో అతని యొక్క చరిత్ర మనము ఇప్పుడు ఫ్రీగా ఒక 6-7 మినిట్స్లో తెలుసుకుందాము, రైట్. అబ్రహం లింకన్, అబ్రహం లింకన్ ఈ పేరు తెలియని దాదాపు ఎవరు ఉండాలంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అమెరికాలోని ప్రెసిడెన్సీలో, అంటే అమెరికాలో ఉండే ప్రెసిడెన్స్లో అత్యుత్తమైన ప్రెసిడెంట్, గత 200 సంవత్సరాల లోపల ఇంతవరకు అమెరికన్ హిస్టరీలో ఇతనిలాగా ఒక సక్సెస్ఫుల్ ప్రెసిడెంట్ ఇంతవరకు కూడా ఎవరు లేరంటే మీరు నమ్మరు. నిజంగా చూడండి, ఇతని ప్రెసిడెన్షిప్ అయిపోయి 180 ఇయర్స్ పైన అయిపోతే కూడా ఇప్పటికి కూడా ఇతని పేరు అంత ఫేమస్ అమెరికాలో, అబ్రహం లింకన్. ఏమి అబ్రహం లింకన్ స్టోరీ, మనకు 10th క్లాస్లో ఇది ఏ విధంగా వచ్చింది? సో ఇది మనకు పర్సనాలిటీ డెవలప్మెంట్ కింద వచ్చింది కాబట్టి మనము ఈరోజు దీని గురించి చర్చించుకుంటున్నాం. అబ్రహం లింకన్, అబ్రహం లింకన్ చూడండి, ఒక సాధారణమైన కుటుంబంలో జన్మించినది ఈయన. ఈయన తండ్రి గారు వచ్చి చెప్పులు కుట్టే వృత్తి, అంటే షూ పాలిషింగ్ మనం చేస్తూ ఉంటాం కదా, ఆ వృత్తి చేపడతారు వాళ్ళ తండ్రి గారు. కానీ లింకన్ కూడా అదే పని కొద్ది రోజులు చేసిన తర్వాత బిఏఎల్ఎల్బి లాయర్ అడ్వకేట్ అంటాం కదా మనము, అది చదువుకోవడం ద్వారా ఒక మంచి డిగ్రీ పొందుతాడు ఆయన గ్రాడ్యుయేషన్లో. దాని తర్వాత ఆయనకు ఒక ఎయిమ్ ఉంటుంది లైఫ్లో, ఎయిమ్ అంటే పొలిటికల్ పరంగా ఏదైనా నేను ఒక మంచి ఉన్నతమైన పదవిలో ఉండి నా దేశానికి ఏదైనా చెయ్యాలా అనే ఒక గొప్ప మోటివేట్ థాట్స్ అతను సక్సెస్ఫుల్ కావాలా లైఫ్లో అని చెప్పేసి. నిజంగా మై డియర్ ఫ్రెండ్స్, ఎన్ని ఆటుపోట్లు తన జీవితంలో చూస్తారంటే అబ్రహం లింకన్, మనము నిజంగా ఇటువంటిది కూడా ఒక స్టోరీ ఉంటుందా లైఫ్లో అని మనము గ్రహించవచ్చు. దాదాపుగా తన జీవితంలో చూస్తే మీరు ఒక 20 ఇయర్స్ అదే విధమైన కష్టాలు ఉంటాయి. సో ఇతను మనకు పుట్టినది చూస్తే బాన్ 12 ఫిబ్రవరి 1809లో జన్మించి ఉంటారు. దాదాపుగా ఒక 26-27 ఇయర్స్ ఈయనకు భయంకరమైన కష్టాలు ఉంటాయి, ప్రతి ఒక్కటి ఫెయిల్యూరే. అది అతను ఏదైనా ఒక పదవికి పోటీ చేసి ఫెయిల్ అవుతాడు, ఏదైనా ఒక బిజినెస్ మంచి బిజినెస్ చేస్తే ఫెయిల్ అవుతాడు. తన యొక్క ప్రేయసి తన అమూల్యంగా ప్రేమించుంటాడు, ఆమె కూడా చనిపోతుంది. సో కొద్ది రోజులు తనకు ఏదో ఒక జబ్బు వస్తుంది, నర్వస్ డౌన్ అయిపోయి దాదాపుగా 2 ఇయర్స్ బెడ్ రెస్ట్లో కూడా ఉంటారేన. కానీ ఇతనికి ఏమి ఇంత మోటివేషన్ స్టోరీ, ఇంత ఇన్స్పైర్ ఏమంటే ఆకాంక్ష సంకల్ప బలం అంటాం కదా, చాలా దృఢంగా ఉంటుంది. అతని జీవితాశయం ఒక్కటే పెట్టుకుంటాడు, నేను యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి అధ్యక్షునయ్యి నా దేశానికి ఒక మంచి పాలన ఇవ్వాల, అంటే ఆ దేశంలో తెల్లవారు నల్లవారు అన్ని చాలా విభజించి చాలా అప్పుడు పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. ఎప్పుడు ఇతను వచ్చి 16వ ప్రెసిడెంట్గా ఎలెక్ట్ అవుతాడు అమెరికాకి, అప్పుడు ఆ పరిస్థితుల్లో. సో అబ్రహం లింకను చూడండి, ఒక సాధారణమైన కుటుంబంలో జన్మించి అది కూడా చెప్పులు కుట్టే వృత్తిలో ఉండి ఆ స్థాయికి, ప్రెసిడెంట్ స్థాయికి వెళ్ళాలంటే అతని యొక్క పట్టుదల, అతని యొక్క కృషి, అతని యొక్క మేధస్సు, అతని యొక్క చదువు వచ్చి చాలా ఇంపార్టెంట్గా హెల్ప్ చేస్తుంది దీనికి. ఎందుకంటే నాలెడ్జ్ ఉంటేనే కదా అంత అత్యుత్తమైన స్థాయిలో ఆ హోదా పొందగలగడం. అంటే ఇతని పరిపాలన ఎంత అద్భుతంగా ఉంటుందంటే అమెరికాలో ఇప్పటికి కూడా అబ్రహం లింకన్ అంటే అంత చారిస్మా గల ఒక గొప్ప నాయకుడిని అర్థం. సో మై డియర్ స్టూడెంట్స్ చూడండి, మనకు కూడా 10th క్లాస్ సిలబస్లో
ఇటువంటి గొప్ప మనిషి గురించి ఇవ్వడం అయితే మనకు కూడా చాలా అడ్వాంచర్. ఎందుకంటే ఇప్పుడు పొలిటికల్ పరంగా అయితే ఎవ్వరు కూడా మనము మన విద్యార్థి దశలోనే ఏదైనా ఒక లీడర్షిప్ క్వాలిటీస్ మనకు కావాలంటే సో మనకు కూడా పొలిటికల్ ఇట్లా అడ్వైజర్స్ కానివ్వండి, ఇటువంటి ఒక జీవిత చరిత్ర మనం తెలుసుకుంటే మనకి రేపొద్దున మన భవిష్యత్తు కూడా మనం బాగుంటుంది. సో ఇన్ని సక్సెస్, ఇంత ఫార్ములా కలిగిన అబ్రహం లింకన్ అమెరికాకి 16వ ప్రెసిడెంట్గా ఎలెక్ట్ అవుతాడు లాస్ట్లో. సో ఎలెక్ట్ అయిన తర్వాత తన పరిపాలన తను ఉండే కాలంలో సక్సెస్ఫుల్గా వేస్తారు. కానీ అన్ఫార్చునేట్లీ ఆయన పదవిలో ఉండగానే తన ప్రత్యర్థులు ఎనిమిస్ అంటాం కదా తనకు కాల్ చేసింపడం జరుగుతుంది. ఎప్పుడంటే 15 April 1865 అంటే పదవిలో ఉన్నప్పుడే అతన్ని కాల్ చేస్తారు తన ప్రత్యర్థులు. సో అబ్రహం లింకన్ గురించి మనం మాట్లాడుకోవాలంటే ఈజ్ ఎ గ్రేట్ పొలిటికల్ లీడర్. అంటే ఒక పేదవానికి తన క్వాలిటీ పరిపాలన ఇచ్చి ఇప్పటికి కూడా ప్రతి ఒక్కరి నోళ్ళలో నాలే వ్యక్తి అబ్రహం లింకన్ అని మనము చెప్పుకోవచ్చు. సీ మై డియర్ 10th క్లాస్ స్టూడెంట్స్, మీరు కూడా లీడర్షిప్, క్వాలిటీ, పొలిటికల్, సో ఈ మూడు కూడా మనకు చాలా ముఖ్యమైనవి. సో మీరు కూడా ఈ మూడు ముఖ్యమైన అంశాలు దృష్టిలో పెట్టుకుంటారని ఆలోచిస్తూ ఆకాంక్షిస్తూ సో ఈ వీడియో మీకు చాలా గొప్పగా ఉంటుందని ఆశిస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి షేర్ చేసి మా యొక్క ఛానల్ విన్ అండ్ విన్ ఎడ్యుకేషన్ అకాడమీని సబ్స్క్రైబ్ చేయవలసిన కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సయ్యద్ ఫారూక్. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ విన్ అండ్ విన్ ఎడ్యుకేషన్.